Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ బురద పాములు ఎవరు? టీడీపీలో అయ్యన్న కలకలం. తెలుగుదేశం పార్టీలో బురద పాములు ఉన్నాయా? అంటే ఉన్నాయనే అంటున్నారు మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు. టీడీపీలో కొన్ని బురద పాములు ఉన్నాయని, అవి గత మూడేళ్లుగా పుట్టలో దాక్కున్నాయని లేటెస్ట్ గా హాట్ కామెంట్స్ చేశారు అయ్యన్న. ఆ బురద పాములు ఏనాడు పార్టీ కష్టాల్లో ఉంటే పనిచేయలేదని, కార్యకర్తల మీద దాడులు జరిగినా, ఏకంగా పార్టీ ఆఫీసుల మీద దాడులు జరిగినా గమ్మున పడి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం పుట్టలో నుంచి బయటికి వచ్చాయని అంటున్నారు. ఏకంగా చంద్రబాబు పక్కన కూర్చుని కొందరు నేతలు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. పార్టీని పట్టని నాయకులను పక్కన పెట్టుకుంటే అటు కేడర్కు ఇటు ప్రజలకు ఏ రకమైన సందేశం వెళుతుందో ఆలోచించాలని కూడా చంద్రబాబు నాయుడుకు అయ్యన్న సూచించారు. ఈ రోజు పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు చాలా మంది ఉన్నారని, వారిని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబును అయ్యన్న కోరారు. అలాంటి వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి తప్ప బురద పాములు కాదని ఆయన కటువుగానే చెబుతున్నారు. మొత్తానికి అయ్యన్న చేసిన ఈ కామెంట్స్ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. బురద పాములు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఎవరి మీద అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఒక మాజీ మంత్రిని ఉద్దేశించి అయ్యన్న ఈ హాట్ కామెంట్స్ చేశారని అంటున్నారు. ఇక పార్టీకి సర్వాధికారి అయిన చంద్రబాబుకు బురద పాములు ఏవో తెలియకుండా ఉంటుందా అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా అయ్యన్న కామెంట్స్ మాత్రం ఇప్పుడు టీడీపీలో హిట్ పుట్టిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.